Hi friends, welcome to my channel NZ Fashion Corner. Today, I will show you easy chicken curry ela cheyalo chupinchabothunnanu. Meeru eppudu chesukone vidhanga kaakunda chinna chinna marpulato nenu chesina vidhanga okasari try chesi chudandi. Chaala tasty ga untundi. So, let's start. Chicken 1/2 kilo, ullipayalu 3, pachimirchi 3, oil 4 tablespoons. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు 4 లవంగాలు 2 దాల్చిన చెక్క ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు పసుపు 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత గరం మసాలా 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా సగం నిమ్మరసం ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ ని ఇలా బాగా వేపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి కుక్ చేయాలి ఇప్పుడు చిల్లీ పౌడర్ salt వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో మిస్ చేయకుండా వేసుకోండి తర్వాత గ్రేవీ కోసం ఎండు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ చల్లారాక మూత తీసి ఇలా కలుపుకోవాలి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే అంతే మన చికెన్ కర్రీ రెడీ దీన్ని మీరు రైస్ తో రోటీ తో కూడా తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై